హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది పోర్టబుల్ ల్యాప్టాప్ స్టాండ్. ఈ స్టాండ్ నేను విజయవాడలో ఆఫ్లైన్లో అయితే పర్చేజ్ చేశాను. నాకు 1600 రూపాయలు అయితే పడింది. మీకు ఆన్లైన్లో కూడా అయితే అవైలబుల్ ఉంది. అక్కడ 2000 రూపాయలు ఏమో ఈ ల్యాప్టాప్ స్టాండ్ ప్రైస్ అయితే ఉంది. యాక్చువల్గా నేను కొన్ని రోజుల నుంచి ఇది అయితే యూజ్ చేస్తున్నాను. సో దీన్ని ఈరోజు మీకు ఎలా పనిచేస్తుంది ఏంటో చెప్పాలనుకుంటున్నాను. ఇది కూడా చెప్పాలా ఏంటి అని మీరు అనుకోవచ్చు. నేను ఇంతకుముందు కొన్ని ల్యాప్టాప్ స్టాండ్లు అయితే వాడాను, బట్ అసలుకి అక్కడ నా డబ్బులు పోయినాయి తప్పితే సాటిస్ఫాక్షన్ లేదు. కొన్ని అయితే బెండ్ కూడా అయితే అయిపోయినాయి. తర్వాత ఇది నేను పర్చేజ్ చేసేటప్పుడు ఎందుకో కొంచెం స్ట్రాంగ్గా అనిపించింది. అక్కడ నేను చూశాను ఆఫ్లైన్లో చూసి కొనడం వల్ల. సో నాకు కొంచెం ఏదో స్ట్రాంగ్గా అనిపించింది. ప్రైస్ అయితే ఎక్కువే అనిపించింది. 1600 రూపాయలు ఏంటి స్టాండ్కి పెట్టాలి అల్యూమినియంకి అని చెప్పేసి అనిపించింది. అయినప్పటికీ సరే చూద్దాం అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఓన్లీ ల్యాప్టాప్ కోసమనే కాదు, మనం ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాం కూడా. ఐప్యాడ్ ఉంది నా దగ్గర, సో ఐప్యాడ్ కోసం, సో వీటన్నిటి కోసం అని చెప్పి నేను పర్చేజ్ చేశాను. సో యూజ్ చేసిన తర్వాత నాకు బెటర్ ఫీల్ అయితే కలిగింది అనమాట. అందుకే మీకు ఈ వీడియో చేస్తాను. ఇంతకుముందు నేను పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు ఎవరు ఇలాంటి వీడియోస్ అయితే నాకు ఎక్కడ కనబడలేదు మంచి స్టాండ్ ఏదని చెప్పేవాళ్ళు. సో ఎవరైనా ల్యాప్టాప్ స్టాండ్ కానీ ఐప్యాడ్ కోసం కానీ స్టాండ్ చూస్తుంటే వాళ్ళకి ఈ వీడియో ఏమైనా ఉపయోగపడుద్ది అని చెప్పి అయితే చేస్తున్నాను. బాక్స్ అయితే సింపుల్గా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. అల్యూమినియంతో వస్తుంది, మల్టీ యాంగిల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎర్గోనామిక్ డిజైన్, వెంటిలేటెడ్ డిజైన్, యాంటీ స్ప్లిక్, సిలికాన్ రబ్బర్ ప్యాడ్స్, ఇంప్రూవ్ బాడీ అంటూ ఇక్కడ కొన్ని రాసి ఉంటాయి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది మనకి ఏ రకంగా ఫోల్డ్ అవుతుందని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంటారు. ఇక బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఈ స్టాండ్కి సంబంధించిన మాన్యువల్ అయితే ఉంటుంది, అలాగే ఒక టూల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఎప్పుడైనా సరే స్టాండ్ లూజ్ అయిందంటే నట్సు మళ్ళీ టైట్ చేసుకోవడం కోసం ఈ టూల్ అయితే ఉపయోగపడుతుంది. ఫైనల్గా మనకి స్టాండే ఉంటుంది. ఇక స్టాండ్ గురించి మాట్లాడుకుంటే స్టాండ్ అయితే మాత్రం పెద్ద వెయిట్ అయితే ఏమీ అనిపించదు, అలాగే మనకి గ్రిప్ కూడా బాగుందని చెప్పొచ్చు. సో బాటమ్ సైడ్ చూస్తే మనకి సిలికాన్ గ్రిప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫోర్ సైడు. సో అందువల్ల మూవ్ అయితే అవ్వదు. అలాగే ఇక్కడ చూస్తే మనకి 2 రబ్బర్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి గ్రిప్ అనమాట, మన ల్యాప్టాప్ కానీ ట్యాబ్లెట్ కానీ పెట్టినప్పుడు స్లిప్ అవ్వకుండా ఉండటం కోసం. అలాగే బాటమ్ సైడ్ కూడా మనకి రబ్బర్ ప్యాడ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం ఒక గ్యాప్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ల్యాప్టాప్ యూజ్ చేసే వాళ్ళకి హీట్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలా పెట్టుకొని మనం ల్యాప్టాప్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా పెట్టిన తర్వాత సో ల్యాప్టాప్ని ఈ హైట్లోంచి కూడా మనం ల్యాప్టాప్ని అయితే వాడచ్చు అనమాట. లేదంటే మీకు కావాల్సినట్టుగా బెండ్ చేసి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినట్టుగా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకొని కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మీరు బుక్స్ ఏమైనా చదువుతుంటే, ఈ బుక్స్ అని కాదు మామూలుగా పేపర్ బుక్స్ కూడా ఏమైనా చదివితే వాటిని కూడా పెట్టుకొని అయితే దీని మీద చదువుకోవచ్చు. నెక్స్ట్ వీక్ ఇక్కడ వరకు ఓపెన్ అయితే అవుతుంది ట్యాబ్ని ఇలా పెట్టుకొని కూడా. సో ఏమైనా ఆర్టికల్స్ ఉంటే చూసుకొని చదువుకోవచ్చు. చూసాడుగా ఎలా ఉందో. నేను టెక్నిక్స్ అప్పుడు నేను ఇదే స్టాండ్ పెట్టి ఇక్కడ క్లాక్ని అయితే పెట్టాను. నాకైతే మాత్రం ఇది నచ్చిందని చెప్పొచ్చు. ఇంతకుముందు నేను కొన్న స్టాండ్స్తో కంపేర్ చేస్తే పర్వాలేదు, కాకపోతే 1600 రూపాయలు అనేసరికి కొంచెం ఆలోచించాలి అనిపించింది. ఇంకా ఆన్లైన్లో చూస్తే మీకు ఇంకా 2000 రూపాయలు అయితే ఉంది. ఒక మంచి స్టాండ్ కావాలి, పోర్టబుల్ స్టాండ్ మీకు ల్యాప్టాప్స్ కోసం అనుకుంటే ఒక లుక్ అయితే ఇవ్వచ్చు అనమాట. పర్వాలేదు, బాగానే ఉంది నాకైతే. ఓకే, నా దగ్గర ఉన్న ట్యాబ్ను వాడడానికి కానీ లేకపోతే ల్యాప్టాప్ యూజ్ చేసుకోవడానికి కానీ కన్వీనియంట్గా ఉందని చెప్పొచ్చు. సో ఈ వీడియో ద్వారా పోర్టబుల్ ల్యాప్టాప్ స్టాండ్ సో అన్బాక్సింగ్ చూశారని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరా, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.